ओम श्री महागणाधिपतये नमः। जगद्गुरुलु श्रृंगेरी पीठाधीश्वरुल दिव्य आशीस्सुलतो अतिरुद्रम अतिरात्रम अप्तोर्यामम इत्यादि 24 महाकृतुवुलु निर्वहिंचिनटुवंटि मा तंड्री गारु ब्रह्मश्री केशाप्रगड हरिहरनाथ शर्म गारी दिव्य आशीरनुग्रहंतो मद्गुरुवुलु ब्रह्मश्री मारुति वेंकटराम शर्म गारु मत् श्रीविद्या गुरुवुलु ब्रह्मश्री माडा सुधाकर शर्म गुरुवु गारल आशीस्सुलतो हैदराबाद नागोल ईश्वरीपुरी कॉलनीलो उन्नटुवंटि वाचस्पति वैदिक संस्थापनम ई शोभकृत नाम संवत्सरंलो मनंदरिकी कूडा जन्म नक्षत्र पूर्वकंगा आदित्यादि नवग्रहमुल महामृत्युंजय स्वामीवार्ल योक्क సంపూర్ణ అనుగ్రహ సిద్ధి నిమిత్తంగా ఈ శోభకృతనామ సంవత్సర వైశాఖ శుక్ల పాడ్యమి నుండి వైశాఖ శుక్ల ఏకాదశి పర్యంతం అనగా 21 ఏప్రిల్ 2023 నుండి 1 మే 2023 వరకు 11 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా మన మహర్షులు మనకి అందించినటువంటి అనేక వైజ్ఞానిక రహస్యాలన్నీ కూడా ఏ మంత్ర ద్రష్టల ద్వారా మనకు అందించబడ్డాయో వారందరినీ స్మరించుకుంటూ వారు చెప్పిన విధ విధానాలతోటి సంపూర్ణ నవగ్రహ పాశుపత మహాయజ్ఞాన్ని మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మానవ నిత్య జీవితంలో ప్రతిక్షణం మనల్ని ప్రభావితం చేసేటటువంటి ఆదిత్యాది నవగ్రహాల యొక్క పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి నిమిత్తంగా వాచస్పతి వేదిక సంస్థాపనం ఈ శోభకృతనామ సంవత్సరంలో నిర్వహించనున్నటువంటి శ్రీ నవగ్రహ పాశుపత యజ్ఞ కార్యక్రమావళి ఈ విధంగా ఉంటున్నది. మొదటి రోజు 21 ఏప్రిల్ 2023 శ్రీ శోభకృతనామ సంవత్సర వైశాఖ శుక్ల ప్రతిపత్తిథి శుక్రవారం. ఆ రోజునాడు ప్రాతకాలంలో శాలా సంస్కారము, మహాసంకల్పం, గణపతి పూజ, పుణ్యాహ వాచనము, పంచగవ్య ప్రాశన, ఋత్విక్ వరణం, అఖండ దీపస్థాపన, అంకురార్పణం, వాస్తు, యోగిని, క్షేత్రపాలక, నవగ్రహ సహితంగా సర్వతోభద్రమండప, లింగతోభద్రమండప దేవత ఆరాధనలు జరుగుతాయి. రెండవ రోజు 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్ర మంత్రం 8 సార్లు చెప్పున 27 నక్షత్రాల హోమము, దానితో పాటుగా మహామృత్యుంజయ హోమం జరుగుతుంది. 23 ఏప్రిల్ 2023 ఆదివారం నుండి వరుసగా 9 గ్రహాల యొక్క మూలమంత్రానుష్ఠానము, ప్రతినిత్యం వారి వారి మూలమంత్రాలతో పాటుగా అధిష్టాన దేవతలకు కూడా ప్రీతికరంగా హోమ కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. 23 ఏప్రిల్ 2023 శ్రీ సూర్యగ్రహ పాశుపత హోమము, దానితో పాటుగా శ్రీ ధన్వంతరి హోమం. సింహరాశి వారికి రవి మహాదశ, అంతర్దశ, నీచగ్రస్త రవిగ్రహ జాతకులకు ఉద్యోగ ప్రాప్తి, స్థిరత్వము, ఆరోగ్య సిద్ధి, గ్రహ ఆనుకూలత, అలాగే వ్యాధి రోగపీడ నివారణకై ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. 24 ఏప్రిల్ 2023 సోమవారం శ్రీ చంద్రగ్రహ పాశుపత హోమం, శ్రీ వనదుర్గా హోమం. కర్కాటక రాశి వారికి చంద్రమహాదశ, అంతర్దశ, నీచగ్రస్త చంద్రగ్రహ జాతకులకు మనఃపీడ రోగపీడ నివృత్తికై, అలాగే మనశ్శాంతి మానసిక రుగ్మతల నివృత్తికై ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. 25 ఏప్రిల్ 2023 మంగళవారం నాడు శ్రీ కుచగ్రహ పాశుపత హోమము, అధిష్టాన దేవతగా శ్రీ సుబ్రహ్మణ్య హోమం నిర్వహించుకోబోతూ ఉన్నాం. మేష వృశ్చిక రాశి వాళ్ళకి కుజ మహాదశ, అంతర్దశ, నీచగ్రస్త కుజగ్రహ జాతకులకు రుణ రోగ వ్యాధిపీడ విముక్తి, కుజదోష నివారణము, అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తికై ఈ యొక్క ఆరాధన జరగనున్నది. 26 ఏప్రిల్ 2023 బుధవారం శ్రీ బుధగ్రహ పాశుపత హోమము, శ్రీ లక్ష్మీ గణపతి హోమం.
మిథున కన్యారాశి వార్లకు బుధ మహాదశ అంతర్దశ నిచగ్రస్త బుధగ్రహ జాతకులకు ఉన్నత విద్య సద్బుద్ధి ప్రాప్తి దుస్వప్న దోష పరిహారము శత్రుజయము భయ నివృత్తి సకల కార్యసిద్ధికై ఈ అనుష్ఠానం చేసుకోబోతు ఉన్నాం 27 ఏప్రిల్ 2023 గురువారం నాడు శ్రీ గురుగ్రహ పాశుపత హోమము శ్రీ మేధా దక్షిణామూర్తి హోమము ధనుస్సు రాశి అలాగే మీనరాశి వార్లకు గురు మహాదశ అంతర్దశ నిచగ్రస్త గురు జాతకులకు అలాగే రానున్న గురు చండాల యోగం కూడా తొలగిపోవడానికి సువిద్య ప్రాప్తికి జ్ఞానవృద్ధి సర్వతో అభివృద్ధి యత్నకార్య సిద్ధి సద్గురు కటాక్ష సిద్ధికై ఈ యొక్క అనుష్ఠానం 28 ఏప్రిల్ 2023 శుక్రవారం శుక్రగ్రహ పాశుపత హోమము సంపుటిత శ్రీ మహాలక్ష్మి హోమం వృషభ తులా రాశి వారులకు శుక్ర మహాదశ అంతర్దశ నిచగ్రస్త శుక్రగ్రహ జాతకులకు ఐశ్వర్య ప్రాప్తి అలాగే వివాహం కాని వారికి వరులకు కన్యాప్రాప్తి వధువులకు వరప్రాప్తి దాంపత్య సౌఖ్యము వివాహ దోష నివృత్తి సకల ఐశ్వర్య ప్రాప్తికై ఈ అనుష్ఠానం జరగనున్నది 29 ఏప్రిల్ 2023 శనివారం శ్రీ శనిగ్రహ పాశుపత హోమము శ్రీ మన్యు పాశుపత హోమం మకర కుంభరాశి వారులకు శని మహాదశ అంతర్దశ నిచగ్రస్త శనిగ్రహ జాతకులకు అలాగే చతుర్థ అష్టమ ద్వాదశ జన్మ ద్వితీయ ఇత్యాది ఏలినాటి శని మరియు అర్ధాష్టమ శని అష్టమ శని దోషపీడా పరిహారార్థం సమస్త ప్రాణపీడ నివృత్త్యర్థం సమస్త శత్రు జయార్థం ఈ యొక్క అనుష్ఠానం 30 ఏప్రిల్ 2023 ఆదివారం నాడు శ్రీ రాహుగ్రహ పాశుపత హోమము చండీ హోమము రాహు మహాదశ అంతర్దశ నిచగ్రస్త రాహుగ్రహ జాతకులకు అలాగే గురు చండాల యోగం ఉన్నవారికి కాలసర్ప దోష నివృత్తి విదేశయాన ప్రాప్తి సంతాన నష్ట నివారణ సర్వరక్షాసిద్ధి నరఘోష నివారణకై ఈ అనుష్ఠానం చివరి రోజు 1 మే 2023 సోమవారం శ్రీ కేతుగ్రహ పాశుపత హోమము అధిష్టాన దేవతగా శ్రీ బగళాముఖి హోమాన్ని కేతు మహాదశ అంతర్దశ నీచగ్రస్త కేతుగ్రహ జాతకులకు జ్ఞానవృద్ధి విదేశయాన ప్రాప్తి విదేశాల్లో సుఖజీవనము కాలసర్ప దోష నివృత్తి నరఘోష నివారణకై ఈ యొక్క సంపూర్ణ అనుష్ఠానం జరగనున్నది చివరి రోజు 1 మే 2023 శోభకృత్ వైశాఖ శుక్ల ఏకాదశి మహాపర్వదినాన సోమవారం నాడు మధ్యాహ్నం పూర్ణాహుతితో ఈ యొక్క నవగ్రహ యాగ సంపూర్ణమవుతుంది ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరగనున్నది అదే సమయంలో మన పీఠంలో కూడా శ్రీ రమాదేవి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారికి దివ్య లీలా శాంతి కళ్యాణ మహోత్సవాలతో ఈ యొక్క సంపూర్ణ నవగ్రహ పాశుపత యాగ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా ముగుస్తాయి ఓం నమో నారాయణాయ మనందరికీ కూడా నిత్య జీవన విధానంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆటంకములు ప్రతిబంధకములు కార్య అననుకూల్యత శత్రువృద్ధి ఇవన్నీ కూడా మనల్ని బాధ పెడుతూ ఉంటాయి వాటన్నిటికీ కారణం మన జన్మ సమయం అలాగే మనం ఒక పుణ్యకర్మ చేసినా పాపకర్మ చేసినా అది మనకి తిరిగి ప్రాప్తిస్తుంది కాబట్టి ఆ కర్మ సమయాల వల్ల మనకి ఈ రకమైనటువంటి స్థితిగతులు ప్రాప్తమవుతాయి మరి వాటి నుంచి మనం సుఖంగా బయటపడాలి అనుకూలమైనటువంటి కాలాన్ని అనుభవించాలి అంటే ఆ కాలాన్ని పరిపాలించేటటువంటి మన కర్మగతులన్నిటినీ కూడా నడిపించేటటువంటి ఆదిత్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహం మనకి ఆవశ్యకం పూర్వీకులైన మన మహర్షులు మానవ జీవన విధానంలో ఎదురయ్యేటటువంటి అనేకానేక ఆటంకాలకి ఆదిత్యాది నవగ్రహాల యొక్క విశేష ఆరాధన వల్ల జరిగేటటువంటి సత్ఫలితాలన్నీ కూడా వివరిస్తూ ఒక చక్కటి ఆరాధనా విధానాన్ని మనకి అందజేశారు ఆ ప్రకారంగా మనందరినీ పరిపాలించేటటువంటి పశుపతి శ్రీ మహారుద్రుడు
సకల జీవులందరిలో కూడా కొలువై ఉండి సకల జీవులకి ఐశ్వర్య ప్రాప్తిని కలగజేసి మన జీవితంలో ఎటువంటి దైన్యం లేకుండా మనం జీవించేలా చేసి జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించి అంత్యంలో మహావిష్ణు యొక్క పాదాలకు చేరుకోవాలి అంటే పశుపతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఆ పశుపతి మన వేద భాగాల్లో నమకము అనేటటువంటి శ్రీ రుద్ర ప్రశ్నములో కొలువై ఉన్నాడు. ఆ రుద్ర ప్రశ్నలో ఉన్నటువంటి మంత్ర విభాగాలని 169 మంత్ర విభాగాలుగా మనకి పశుపత ప్రయోగంగా మహర్షులు మనకి అందించారు. ఆ పశుపతి యొక్క అనుగ్రహం నిమిత్తంగా నమకంలో ఉన్నటువంటి 169 మంత్ర విభాగాలకి మనము ఈ నవగ్రహాల యొక్క వేద మంత్రాలన్నీ కూడా సంపుటితము చేసుకుని అంటే ఒక రుద్ర మంత్రం పైన గ్రహ మంత్రము కింద గ్రహ మంత్రము స్వాహాకారము ఈ విధంగా మనం చేసినప్పుడు సాధారణంగా మనం చేసేటటువంటి దానికి 1000 రెట్లు అధికమైనటువంటి ఫలాన్ని మనుష్యులు పొందుతారు అని చెప్పి మహర్షులు వారి యొక్క దివ్య జ్ఞానంతో మనకి అందించినటువంటి ఈ ఉత్తమోత్తమ సూక్ష్మ మార్గం అందునిమిత్తంగా ఈ యొక్క నవగ్రహ పాశుపత యాగం సంకల్పించబడినది. సంపూర్ణ విధి విధానాలతోటి ప్రకృతి నుంచి ఏ శక్తిని ఎప్పుడు ఎలాగ మనుష్యుడు పొందవచ్చో ఏ శక్తి తక్కువైతే ఏ విధంగా ఆరాధించుకోవాలో అవన్నీ కూడా మనం మహర్షులు మనకు అందించినటువంటి విధానాలతో ఈ యొక్క నవగ్రహ పాశుపత యజ్ఞం పూర్తిగా నిర్వహిస్తూ ఉన్నాము. సుశిక్షితులైన వేద పండితుల ద్వారా అలాగే శ్రద్ధ కలిగినటువంటి జపకర్తల ద్వారా ఈ యొక్క నవగ్రహ పాశుపత యజ్ఞం నిర్వహించబడుతూ ఉన్నది. ప్రతి ఒక్కళ్ళకి వర్తమాన కాలంలో సంపూర్ణంగా మనము నవగ్రహ యజ్ఞయాగాదులు చేసుకోవడం చాలా అసంభవం, అసాధ్యమైన పని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మనం సంఘజీవులము, మనం సంఘానికి సహాయం చేస్తే సంఘం మనకు ఎలాగ సహాయం చేస్తుందో అలాగే మనందరికీ కూడా ఒక సామూహిక పద్ధతిలో ఈ యొక్క నవగ్రహారాధనని అందజేయడమే మా యొక్క ఉద్దేశ్యం. ఈ యొక్క నవగ్రహ పాశుపత యాగ ఫలము సంపూర్ణ జననకాల వర్తమాన కాల జాతక దోష పరిహారం అవుతుంది. జాతకంలో నీచగ్రస్త గ్రహములకు సంపూర్ణ శాంతి జరుగుతుంది. 12 రాశుల వారికి కూడా గ్రహబాధ నివారణము, 27 నక్షత్ర జాతకులకు సంపూర్ణ గ్రహశాంతి. వర్తమానంలో మనకి గ్రహ మహాదశ అంతర్దశ కాలాల్లో ఉన్నటువంటి దోషకాల నివృత్తి, సంపూర్ణ నవగ్రహ మంత్రానుష్ఠానం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా సంపూర్ణమైనటువంటి గ్రహానుగ్రహము, దానితోపాటుగా ప్రధానంగా మన శరీరంలో ఉండేటటువంటి పంచప్రాణాలకి ప్రతీకగా ప్రకృతి పంచభూతాల రూపంలో ఉన్నటువంటి శ్రీ విష్ణు ఆదిత్య గణపతి అంబికా సమేత ఉమామహేశ్వర స్వామి వారికి, దీపరూపంలో ఉన్నటువంటి అగ్ని రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంపూర్ణంగా షడాయతన ఆరాధన విధానంలో మనం ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోబోతూ ఉన్నాం. తద్వారా మనందరికీ కూడా జన్మ కర్మ రుణ విమోచనాలన్నీ కూడా జరిగి ధనప్రాప్తి, ఆయురారోగ్య సిద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాభివృద్ధి, సమస్త మనఃపీడా నివృత్తి, మనోవాంఛా సిద్ధి, కుటుంబ సౌఖ్యము, సంతాన వృద్ధి కలుగుతాయి. రుద్రసంపుటీకరణం వల్ల మనం తెలిసి తెలియక చేసినటువంటి సమస్త పాపములు కూడా క్షయమవుతాయి. గ్రహాధిష్టాన దేవత ఆరాధనతోటి సంపూర్ణ శుభఫలప్రాప్తి కలుగుతుంది. ఈ నవగ్రహాలకి అధిష్టాన దేవతలు ఉన్నారు, వారిని కూడా మనం విశేషంగా అర్చించుకోబోతూ ఉన్నాం. ఈ సంపూర్ణ శాంతి చేసుకోలేని వారికి ఇదొక మహద్ అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకుని ఈ 11 రోజులు జరిగేటటువంటి విశేష నవగ్రహ పాశుపత యజ్ఞంలో పాలు పంచుకోవలసిందిగా అందరికీ విజ్ఞప్తి.